వందనాలు నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పాదల దగ్గర వినయముతో బ్రతిమలాడుకుంటున్నాం ఈ దినము కూడా నైనా మీ వాక్కుల చేత మా విశ్వాసం బలపరచండి తండ్రి లోకపు పోకడలోకి మేము వెళ్లకుండా మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో లోకాన్ని చూస్తున్నప్పుడు మాలో ఒక భయాన్ని కలిగించే ఆ యొక్క తండ్రి నాయన స్థితిని దయచేయమని వేడుకుంటున్నాం నీ పరిశుద్ధాత్మ యొక్క తండ్రి నడిపింపు మాకు అనుగ్రహించండి ఈ దినము కూడా తండ్రి మీరు రాయించిన గ్రంథములో నుంచి వాక్కులను ధ్యానించనై ఉంటుండగా చెప్పనై ఉన్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయనివ్వండి వినై ఉన్న మీ పిల్లలందరికీ మంచి మనసును గ్రహింపగలిగిన హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ కృపతో నింపమని మీరే మహిమ పొందమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఖర్చు తీసుకురమండి మంచిది ప్రేమైన దేవుని వారలరా ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు కలుగునగాక మరి ఈరోజు దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను చాలా సంతోషం ఉపవాస ప్రార్థనలో మనల్ని మనము ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటూ దేవుని యొక్క పని కొరకు మన శరీరాలను మన సమయాన్ని వాడుతూ ఉండాలి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పని కూడా అంతే ప్రాముఖ్యం పని చేసేవారు కావాలి ప్రార్థన చేసేవారు కావాలి దేవుని మాటలు చెప్పేవారు కావాలి దేవుని యొక్క మాటలు స్థిరపడుటకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు కూడా కావాలి ఒకవేళ ఇవి రెండు లేకపోతే సంఘము పరిచర్య అభివృద్ధి చెందదు ఇక ఈరోజు మనం ఆలోచించే ఒక మంచి సందర్భం మనిషి జీవితం అనేది చాలా చిన్నది ప్రేమైన వాళ్ళ చాలా చిన్నది ఎంత చిన్నది అనంటే పరిశుద్ధ గ్రంథములో భక్తుడు అంటాడు నీ ఎదుట నీ సన్నిధిలో నా ఆయుషకాలము లేనట్టే ఉన్నది అంటాడు కీర్తనకారుడు నీ సన్నిధిలో నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది అంటే ఆవిరి వంటిది అన్నాడు దేవుడు ఆవిరి వంటిది ఏమండి ఒక ఆవిరి వంటి బ్రతుకుమన్నది ఆవిరి ఇలా కనబడి అలా మాయమవుతుంటుంది మనిషి జీవితం కూడా అలాంటిదే అందుకే మనిషి జీవితము చాలా చిన్నది షార్ట్ పీరియడ్ మరి ఎందుకు ఇంత చిన్నదిగా మనిషి జీవితం మారిపోయింది ఇంత చిన్నదిగా ఆ కాలం వచ్చింది అంటే దీనికి కారణము మనిషి చేసిన పాపమును బట్టి దీర్ఘకాలాన్ని దేవుడిచ్చాడు దీర్ఘకాలం అంటే ఒక వెయ్యి సంవత్సరాల కాలము ప్రారంభంలో మనం చూడగలం వెయ్యి సంవత్సరాలలో నుండి మనిషి జీవితకాలము తగ్గిపోయింది కారణం ఏంటి అంటే మనుషులు చేసిన పాపమును బట్టి దేవుడు ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు మనుషులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు నూట ఇరవై సంవత్సరాలకు చేశాడు మోసే కాలములో మనం చూస్తే డెది లేదా ఎనభై సంవత్సరాలే అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఇక ఇప్పుడు మనం ఆలోచించగలిగితే ఈ కాలానికి వచ్చేసరికి ఇది చాలా తక్కువది ఆవిరి వంటిది అన్నాడు అల్పకాలము భూమి మీద ఎంతకాలం ఉంటాము అంటే ఎవరు చెప్పలేము ఎంతకాలం ఉంటారండి మీరు గ్యారంటీ ఎవరికి తెలియదు కానీ సగటున ఒక మనిషి జీవితకాలము అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు పోయి ఎనభై అంతకంటే ఎక్కువైతే తొంభై సంవత్సరాలు అనుకుంటున్నాం ఈ చిన్న జీవిత కాలము ఈ చిన్న జీవిత కాలానికి మనిషి పడుతున్న ప్రయాస కానీ ఆలోచిస్తున్న ఆలోచనలు కానీ కోరుకుంటున్న కోరికలు కానీ ఏమండి అనుభవించాలన్న ఆశ కానీ శరీరానికి ఉన్న కోరికలు కానీ మామూలుగా పెట్టుకోలేదు మనిషి దానికి అంతు లేదు ప్రేమను వర్లరా దానికి అంతులేదు అంటే అల్పకాలానికి మనిషి కోరుకునే సుఖము అనంతమైనదట అనంతమైనది సుఖము అంటే దేవునికి వ్యతిరేకంగా అనుభవించే సుఖం దేవునికి వ్యతిరేకంగా అనుభవించే సుఖం దేవునికి ఇష్టము లేని బ్రతుకు అంటే మనిషి దేవుడు సంతోషంగా ఉండమన్నాడు మనిషిని ఆనందంగా ఉండమన్నాడు కానీ మనిషి ఎలా ఉన్నాడు అంటే నేను సుఖపడాలి కానీ దేవుడు చెప్పిన పద్ధతిలో కాదు నా ఇష్టానుసారంగా నాకు నచ్చినట్టుగా నేను కోరుకున్నట్టుగా ఈ అల్పకాలము కూడా ఇచ్చిన జీవితము ఎవరి వలన వచ్చింది అంటే దేవుని దయవలనే దేవుని దయవలన మనకొచ్చిన ఈ చిన్న కాలపు జీవితాన్ని కూడా మనిషి నేను ఇంకా బ్రతుకుతాను ఇంకా బ్రతుకుతాను ఇంకా బ్రతుకుతానని కొద్ది కాలము కొరకు ఎంతో ఆలోచిస్తున్నాడు దానిలో ఉండే ఆ కోరికలు ఎలాంటివంటే అంటే వర్లరా అవి మనము తీర్చుకోవాలనుకున్న ఈ కాలము సరిపోదు మన వయసు మన ఆయుష్ కాలము సరిపోదు ఆయుష్ కాలము సరిపోని అంత కోరికలు శరీరానికి ఉన్నాయి మనసులో అవి ఎలాంటివి అంటే భూమి మీద మనకు నచ్చినవి మనం అనుభవించవలసినవి మనం కోరుకున్నవి దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు అనుకున్నట్టుగా దేవుడు చెప్పిన పద్ధతిలో ఉన్న కోరికలు కానే కావు ప్రియల కాబట్టి ఈ కొద్ది కాలం ఉండే జీవితం కొరకు మనిషి కోరుకుంటున్న కోరికలు అనుభవించాలనుకున్న ఆలోచన అదేంటంటే పాప భోగము అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో అల్పకాలానికి మనిషి ఈ పాపం అనే దానిని ఆ భోగాన్ని లేక ఆ సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాడు ఏంటిది అది పాపముతో కూడుకున్నది ప్రేమన వాళ్ళ పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాటను దేవుడు సామెతల గ్రంథములో రాయించాడు సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనము పరిశీలన చేయగలిగితే ఇరవై ఒకటి పదిహేడవ వచనము ఇక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతూ చెప్తున్నమాట ఇవ్వండి మనుషులందరిని గురించి కూడా సుఖభోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును అది మొగళ్ళు కావచ్చు ఆడవారు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును ఎప్పుడు నిన్ను సుఖంగా ఉండాలి కష్టపడద్దు ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి అన్నీ నాకు కాళ్ళ దగ్గరికి రావాలి కూర్చుంటే రావాలి ఎలా రావాలమ్మా కూర్చుంటే రావాలి దేవుడు చెప్పాడు అట్లే మరి కానీ వీళ్ళు అనుకుంటారట మేము కూర్చుని సుఖంగా హాయిగా ఉంటే మాకు అన్నీ రావాలి ఇలా ఎవరైతే అనుకుంటారో ఆ సుఖభోగముల ఎందు వాంచగలవానికి ముందు దరిద్రం వస్తుందట ఏమొస్తుంది దరిద్రం అంటే కరువు లేమి పేదరికం పేదరికం ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టాలనుకుంటాం దాన్ని వంచము దానికి తోని పని చేయించాం మోకాలు ఉంచాలంటే అమ్మో నా శరీరం ఎడవముతుంది నా శరీరం ఎలా వింటది అని మనం భయపడుతున్నాం చూసారా అదే ఎండలకెళ్ళి పని చేయాలంటే అమ్మో ఇంత ఎండలో పని చేస్తామా అమ్మ ఇంత ఎండలో వెళ్తామా ఇంత ఎండలో ప్రయాణం చేస్తామా శరీరాన్ని సుఖపెట్టుకోవాలనే గుణము ఇది దేవుడిచ్చింది కాదు దేవుని ఆలోచన ఏంటంటే నీ దేహముతో నువ్వు కష్టపడి పని చేయాలి నీ దేహముతో నువ్వు కష్టపడి పని చేయాలి పని చేసిన వానికి దీవెన వస్తుంది అందుకే కింద అన్నాడు చూడండి ద్రాక్ష రసమును నూనయ నూనయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగును అన్నాడు అనగా దేవుని యొక్క సన్నిధిలో ఆ దీవెన ఆ సంతోషము దేవుడిచ్చే సమాధానము దేవుడిచ్చే దీవన ఎవరైతే కావాలని కోరుకున్న వాడు దీవించబడతాడు మరి వీళ్ళెవరు అనంటే శరీరములో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి ఆశపడుతూ వాంచగలవారు పనిచేయరు కానీ కోరికలు తీరాలి పని చేయరు కానీ డబ్బులు కావాలి పని చేయరు కానీ నాకున్న ఆలో నా కోరికలన్నీ నెరవేరాలి వీటి వలన ఎంత ప్రమాదం ఉందంటే ప్రియులారా చివరికి దరిద్రం తప్ప పేదరికం తప్ప లేమి తప్ప ఇక మనిషికి ఏమీ వాంచదు ప్రిలారా సుఖ భోగముల ఎందు వాంచగలవానికి ఇంతకీ భోగము అంటే ఏంటి భోగము ప్రేమని వర్లరా దీనికి ఎన్నో విధాలుగా భావాలు ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడున్న సందర్భానికి కొన్ని మనం ఆలోచించగలిగితే భోగము అంటే డిక్షనరీలో ఉన్న అర్థం ఏంటంటే సుఖానుభవమును కోరుకోవడం సుఖ అనుభవమును కోరుకోవడం కష్టపడద్దు నా శరీరం అస్సలు కష్టపడద్దు నా శరీరము అస్సలు పనిచేయద్దు ఎప్పుడు నేను చల్లగా హాయిగా ఏసీలో కూర్చోవాలి నీడ కూర్చోవాలి ఇట్లా సుఖానుభవం కోరుకునేది ఇంకా లోకంలో ఉన్న కోరికలను తీర్చుకుంటూ ఆనందించడం దేవునికి ఇష్టము లేని సుఖాన్ని కోరుకోవడం ఒక విధంగా చెప్పాలంటే దేవునికి ఇష్టము లేని సుఖాన్ని కోరుకోవడం దేవునికి ఇష్టము లేని ఎంజాయ్మెంట్ కోరుకోవడం దేవునికి ఇష్టం లేని ఎంజాయ్మెంట్ చనసర్లు ఏమండి టూర్లు అది ఇదని మేము వెళ్తుంటాం కదండి లోకంలో ఉన్నవారు కూడా వెళ్తుంటారు ఎందుకు అంటే అన్నీ వద్దాము అని మంచిదే చూస్తే కొంత మనకు నాలెడ్జ్ వస్తుంది కొంత అవసరమే కానీ దాని వలన మనకు ప్రయోజనం ఏంటి అంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఏదో చూసొచ్చాము కానీ దానివలన మనకేం ప్రయోజనం భూమి మీద ఉన్నది చూసి వచ్చాము కానీ పరలోకం మరి దాన్ని చూడాలంటే దాన్ని చూడాలంటే దాని కూడా ఒక ట్రైన్ ఉంది దాని కూడా ఒక బండి ఉంది దానికి ఒక టికెట్ ఉంది ఏమండి పోవాలి మరి పోవాలంటే సిద్ధపడాలి డబ్బులు తయారు చేసుకోవాలి చూసారా ప్రిమైన వారులరా సుఖభోగముల ఎందు వాంచగలవాడు ఎలా అవుతాడట లేమికి కారణమవుతుందట అంటే నష్టపోతాడు అన్ని విషయాలలో నాకు ఏమండి ఏ కష్టము రాకూడదు ఏసుబ్రభను నమ్ముకుంటే అన్ని దీవెనలే దీవెనలట ఏమండి దేవుడు అలా చెప్పాడండి అలా చెప్పాడు అట్టయితే లోకమంతా అంతా దగ్గరికి పోతుంది మరి అవునా కదా మరి యేసుని నమ్ముకోవడం వల్ల ఏమి జరుగుతుందంటే నువ్వు నీతిగా ఉంటావు అండి నీతిగా ఉంటాం మనలో ఉన్న పాపము తుడిచివేయబడుతుంది మన పాపం పోతుంది మరేమొస్తుంది శిక్ష పోయి మనకు సుఖంగా ఉండే పరలోకం వస్తుంది అవు అది కావాలి మనకు సుఖం అక్కడ ఉంది సుఖం ఎక్కడా పరలోకములు ఆ సుఖాన్ని కోరుకుంటూ బతకాలి మరి ఆ సుఖాన్ని కోరుకునేవాడు భూమి మీద ఈ శరీర సుఖాన్ని కోరుకోరు ఈ శరీర సుఖాన్ని కోరుకునేవాడు పరలోకాన్ని గురించి ఆలోచించాడు అంటే మనిషి ఈరోజు దేని మీద ఆధారపడుతున్నాడు శరీరంలో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి ఏమండి డబ్బు మీద సంపద మీద పనుల మీద ఆధారపడి సుఖపడగాలి సుఖపడాలి 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 ఏమండి మంచి ఇల్లు కట్టాలి మంచి కారు కొనుక్కోవాలి మంచి బండి కొనుక్కోవాలి మంచి బైక్ కొనుక్కోవాలి సుఖం 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 ప్రేమైన వర్లరా ప్రయాణాలకు మన పనుల కొరకు అవి అవసరమేమో కానీ ఈ శరీరాన్ని సుఖపెట్టాలంటే దానివలన నష్టం ఉంది కానీ లాభం లేనే లేదు ప్రేమైన వర్లలా లాభం లేదు తిమోది గారికి రాసిన పత్రికలో పౌలు గారు మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు సుఖపడడం అనే మాటను గురించి సంఘములో ఉన్న దేవుని పిల్లలైన స్త్రీలు ఎలా ఉండాలి మరి ముఖ్యంగా విధవరాలను గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడో చూడండి బైబిల్లో మొదటి పత్రిక పౌలు గారు తిమోది గారికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు మనం చూద్దాం ప్రిలారా ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబళ్ళు నిలకడగా ఉండును నిలకడగా ఉండును రేయింబగళ్ళు ప్రార్థనల విజ్ఞాపనలయందును విజ్ఞాపనల నిలకడగా ఉండును నిలకడగా ఉంటే ఆమె జీవితం అంతా అదే పని ఎవరు ఎవరంటమ్మా నిజముగా విధవరాలైన స్త్రీ వారింట్లో ఎవరూ లేరు ఒక్కతే తనకు దిక్కు లేరు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో బతుకమంట ఉండదు ఆ దేవాలయంలో ఉండి దేవునికి పనులు చేయడం మరి ఏం చేయాలి దేవాలయంలో విజ్ఞాపనలు ప్రార్థనలు విజ్ఞాపనలు ప్రార్థనలు పగలు రాత్రి పగలు రాత్రి ఈ మాట వినడం మీకు ఒక స్త్రీ గుర్తుకొస్తుంది ఎవరమే ఎవరమే చెప్పండి అన్న అనే ఒక స్త్రీ దేవాలయమును విడవక భర్త చనిపోయిన తర్వాత వెళ్ళి దేవాలయం ఉండి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాసంతో ప్రార్థనలు చేస్తూ బతికిందా ఎన్ని సంవత్సరాలు అమ్మా వారంలో అంటేనే మనం తలకిందులు అవుతాను కదా మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే అంత తొందరగా వెళ్తామా చెప్పండి అంత తొందరగా వెళ్తామా ఐగారు నెత్త చేయబట్టి పెట్టే ఆశీర్వాదం వస్తుందంటే అనుకుంటున్నాం వస్తుందని ఆశీర్వాదం రావాలంటే దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలంటే నీ కష్టం చూస్తాడు ఆయన నీ కష్టాన్ని చూస్తాడు నీ త్యాగాన్ని చూస్తాడు పరలోకం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి దేవ ఇవ్వడ పరలోకం చేర్చుకోండి నేను చేస్తే పోతరా అట్లయితే అందరికీ నేను లెటర్ రాస్తే అయిపోదా అందరి కోసం ప్రార్థన చేస్తే అందరు అయిపోతారు ఇంకా ప్రాబ్లం ఏముంది పరలోకం అనేది నిత్య జీవం అనేది ఆ నిత్యం ఉండే సంతోషం అనేది మనం పొందాలంటే భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతకాలి సుఖభోగముల ఎందు మనము లోకములో ఉన్న ఎంజాయ్మెంట్ ఎందు మనము ఇష్టపడకూడదు అందులో ఉండకూడదు అట్ని అనుభవించకూడదు ప్రియలరా అంటే చూసారా మన మన శరీరాన్ని మన జీవితకాలాన్ని ఎక్కడ వ్యర్థం చేస్తున్నామంటే లోకములో వ్యర్థం చేస్తున్నారు ఈరోజు లోకములో ఉన్నవారు చూడండి గంటలు గంటల సమయం అంతా అన్ని సొల్లు కబుర్లు సొల్లు ముచ్చట్లు అవునా గంటలు గంటలు టీవీలు చూడడం మరి ఏంది సెల్లు చూడడం లేనిపోని బొమ్మలు చూడడం ఏదేదో వాళ్ళకు పనికి వచ్చి పనికి మళ్ళీ అని చూడడం మనసు పాడు చేసుకోవడం ఏమంటే ఎగరడం తాగడం దునకడం శరీరం కొరకు అది శరీరం కొరకు మనసు తృప్తిగా ఉంటుందట ఒక విధవరాలు ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు ఇళ్ళరా ఎలా ఉంటుందంటే రేయింబగళ్ళు రేయింబగళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉండాలేమే అని అంటున్నాడు అలా ఉండకుండా వేరే విధంగా ఉంటుంది అలా ఉంటే ఆమె బ్రతుకు వేస్టు అన్నాడు ఎలా ఉంటున్నారు చూడండి సుఖభోగముల ఎందు ప్రవర్తించునది బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును ఆ బతికినా కూడా చచ్చినా ఒకటే ఎవరమే ఏకాకి అయిన ఒక విధవరాలు అనే స్త్రీ సుఖభోగముల ఎందు బ్రతుకుతూ లోకముల గడిపితే ఆ బ్రతుకెందుకు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే అంటే అర్థం ఏంటంటే బ్రతుకుతుంది కానీ చచ్చింది దేవుల్లో చనిపోయింది అంటే ఆత్మీయంగా చచ్చిపోయింది ఆమెకు దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశము లేదు బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును చచ్చినదై ఉండు ఎందుకు అంటే సుఖ భోగములను కోరుకుందంటే ఈ లోకములో ఉన్న సుఖాన్ని కోరుకుంది మంచిగా ఉండాలి మంచిగా తినాలి మంచిగా సా ఎంజాయ్ చేయాలి అందరితో బాగుండాలి అందరితో తిరగాలి అంటే లోకములో ఉన్న ఆలోచనలు లోకంలో ఉన్న ఆలోచనలు మీరు ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఎందుకు ఈ ప్రాబ్లం అనంటే అంటే శరీరాన్ని ఏమండి మన ఇష్టానుసారంగా మనం వాడుకోవాలనుకుంటున్నాం నా శరీరానికి కొన్ని కోరికలు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి దేవుని మాట మాటలుంటే నెరవేరత నెరవేరతయమ్మా నెరవేరవు అంటే ఇప్పుడు దేవుడి నుంచి దూరం అయితేనే నెరవేరతాయి అంటే సుఖభోగము దేవునికి ఇష్టము లేని సంతోషం దేవునికి ఇష్టము లేని సుఖం మరి దేవుడు మనం సుఖంగా ఉండడం దేవునికి ఇష్టం లేదా మనం సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం ఇష్టమే కానీ దేవునికి ఇష్టము లేని ఈ సుఖభోగముల ఎందు ప్రవర్తించే స్త్రీ బ్రతికుచుండు చచ్చినదయట చచ్చిందే అంటే బ్రతికినా చచ్చినా సమానమే ఏమీ లేదు లోకంలో మాట్లాడుతుండదా ఎందుకండి వాళ్ళు ఉండడం బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే ఉండి ప్రయోజనం ఏంటి దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఇదిగో యందు ప్రవర్తించే ఆ స్త్రీ బ్రతికినా ఒకటే అండి లేకపోయినా ఒకటే చచ్చినా ఒకటే ఎందుకంటే ప్రయోజనం లేదు దేవుని కొరకు చేసిన త్యాగమేమి లేదు దేవుని కొరకు చేసే పనులేమీ లేవు తన శరీర సుఖము కొరకు భూమి మీద బ్రతుకుతుంది దేవునికి ఇష్టము లేని సుఖాన్ని కోరుకుంటుంది ప్రేమైన వర్లరా సుఖభోగముల ఎందు ప్రవర్తించున్నది అన్నాడు అంటే దీనివలన దరిద్రం వస్తుంది దేవునికి దూరమైపోయి దేవునికి శత్రులుగా మారిపోయే ప్రమాదం ఉంది ప్రిలరా ఈ కొద్ది కాలానికి శరీరములో ఉన్న కోరికలను అనుభవించడం అవసరమా అవసరమా ఒకప్పుడు మీకు చెప్పాను భార్యలు ఉన్నవాడు భార్య చెప్పండి లేనట్టు బ్రతకండి భార్య ఉన్నవాడు భార్య లేనట్టు అంటే శరీర కోరికలతో ఆలోచించకండి ఇంకా ఏదో సుఖాన్ని అనుకోకండి ఇల్లు ఉన్నవాడు బిల్డింగ్ ఉన్నవాడు బిల్డింగ్ లేనట్టుగా అనుకోండి అన్నాడు అంతే నాకు బిల్డింగ్ లేదు ఏం లేదు ఏదో చిన్న గుడి చేసుకున్నట్టుగా బ్రతకాలి ఆస్తులు ఉన్నవాడు ఏ ఆస్తి లేదు దేవుడైన ఆస్తి అన్నట్టుగా బ్రతకాలి మన బ్రతుకుతామా అవి రావడమే ఆలస్యం దేవుడు ఎందుకు నాకు ఇంకెవరు ఎందుకు నాకేమీ అవసరం లేదు అంతే ఇక కొంచెం మనం పైకి పోయినామంటే ఇక మనం మనంత గొప్పవాడు ఈ ఈరోజు మనిషి ఉద్యోగాలు ఏమండి మంచి మంచి ఏంటంటే వాటిని కాంట్రాక్టర్స్ భయంకరమైన డబ్బులు వచ్చేస్తుంటుంది ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కాక సుఖభోగముల ఎందు పాపం చేస్తూ బ్రతుకుతుంటారు ప్రియులారా ఎందుకంటే సుఖం పెరిగే శరీరానికి కొవ్వు పెరుగుతుంది కదండి అవునా కొవ్వు పెరిగినాక ఏం చేయాలి మరి పెరిగినప్పుడు పాపము ఆలోచనలు పెరుగుతుంటాయి దురాశలు పెరుగుతుంటాయి దురాశ అంటే బుద్ధి దుష్టుని ఆలోచనలు దుష్టుని ఆలోచనల వల్ల మన శరీరం ఏమవుతుంది పాపానికి బానిస ఆశ ఆశ పడుతుంటుంది అందుకే బైబుల్లో ఉంది దురాశ గర్భము ధరించి యాక రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఉంది దురాశ గర్భము ధరించి పాపమును గంటుందట దేని గంటదట పాపమును కంటది ఆ పాపము పరిపక్వం అవుతుంది పాపం పండుతుంది పండితే ఏమవుతాము మరణం వస్తుంది అంటే చావు అంటే ఈ భోగముల వలన మనిషి శరీరంని మరి ఆ దేవునికి ఇష్టము లేని కోరికలతో వాడుకునే ఈ భోగం వలన ఏమవుతుందంటే జీవితమే పాడవుతుంది ప్రియుల దీని గురించి చాలామందికి తెలియక ఏమండి ఇంకేం సంపాదించాలి ఇంకేం కోరుకోవాలి ఇంకేం కావాలి ఇదే కదా ప్రేమను వర్లరా ఇదే కదండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు బోధ కూడా నీ నివాసం ఎక్కడా అని అడిగాడు ప్రభు మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే బా ఇంత గొప్పవాడు ఇంత గొప్ప గొప్ప కార్యాలు ఎత్తండా ఆయన ఎక్కడ ఉంటాడు మంచి ఏసీ బిల్డింగ్లో ఎక్కడో ఉంటాడు మంచి ఏసీ బిల్డింగ్లోనే ఉంటాడు కాబట్టి ఈయనతో ఉంటే నాకు కూడా మంచి ఏసీ బిల్డింగ్ వస్తుంది ఆయనతో కొంచెం హాయిగా ఉండొచ్చు చూసారా బాగా డబ్బు ఉన్న చోట తిరుగుతారు అందరు తెలుసు కదా మీ అందరికీ ఎందుకు ఆయనతో ఉంటే మనకు కూడా దొరుకుతుంది ఒక అధికారం ఉన్నామనే చోట తిరుగుతున్నారు అప్పుడు ఏ సుకరిస్తేమన్నాడు ఇదిగో నాది పలానా ప్లేసులో ఉంది ఐదు అంతస్తులు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు నేను ఫైవ్ ఫ్లోర్లో ఉంటా అన్నాడా ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి గుట్టల సందులో ఆ గుట్టలలో బొరియలు బొరియలు గుహలు ఉన్నాయి అవి బ్రతకడానికి అవి అవి పడుకోవడానికి ఆకాశపక్షులకు గుళ్ళు ఉన్నాయి ఏమండి మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదు నాకు ఇల్లే లేదు నాయన అన్నాడు ఎందుకంటే ఈయన ఏమంటే వెళ్దాం అనుకున్నాడు ప్రభు అన్నాడు నాకు ఇల్లే లేదురా బాబు అడిగి వెళ్తాడా వెళ్తాడా నిజంగా మరి యేసుకి ఇల్లు ఉందా ఉంది లేదు పురులరా ఆయనకి ఇల్లు లేదు మరి ఈ భూమి మీద ఎవరిది ఆయనదే భూమి మీద ఉన్న మనుషులు ఎవరము ఆయన వారమే కానీ మనలాంటి దేహాన్ని ధరించుకొచ్చి ధరించుకొని వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏది కోరుకోలేదు ప్రియరా ఎందుకంటే అల్పకాలము కొంచెం కాలమే నేను ఉండేది నేను మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ కొంచెం కాలానికి ఎందుకు ఈ కోరికలేందుకు ఈ దురాశలు ఎందుకు ఈ పాపం ఎందుకు దీనివలన నేను పట్టుబడి నరకానికి పోవడం ఎందుకు అవసరమా అవసరమా సుఖభోగముల ఎందు ప్రవర్తించినది చచ్చినదై ఉంటుంది అంటే సుఖభోగములు అనగా దేవునికి ఇష్టము లేని సంతోషాన్ని దేవునికి ఇష్టము లేని సుఖాన్ని కోరుకునేవారు శరీర సంబంధమైన సుఖములను కోరుకునేవారు ప్రేమనవర్ల యాకోబ్ గారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనములో ఉన్న మాట చూడండి ఒకవేళ ఈరోజు మనిషి దేవుణ్ణి అడుగుతున్నాడంటే అయ్యా మేము దేవుని అడుగుతున్నాం కానీ ఇలాంటి మేము అడగట్లేదు అనుకుంటున్నారు కానీ ఎక్కువ మంది ఏమడుగుతున్నారు దేవుణ్ణి చూడండి ఏమడుగుతున్నారు మూడవ వచనములు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు భోగముల నిమిత్తం అంటే శరీర కోరికలను తీర్చుకోవడానికి దేవునికి ఇష్టము లేని కోరికలు తీర్చుకోవడానికి దేవుని అడుగుతారట భూమి మీద బాగా సుఖపడడానికి శరీరాన్ని సుఖపెట్టడానికి అడుగుతున్నారట అవునా కదా అవునా కదా అందుకే దేవుడు మన ప్రార్థన మీద మనకు ఎందుకు ఇత్తలేడో అడుగుతున్నాడు చూడండి రెండవ వచనంలో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు ఆశపడుతున్నారు నాకు ఇది కావాలి అది కావాలని ఆశపడుతున్నారు కానీ మీకు ఏం దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు నరహత్య చేస్తున్నారు పడుతున్నారు మచ్చరం అంటే మత్సరం అంటే ఓర్వలేని గుణం ఏం గుణం అండి ఇది ఓర్వలను గుణ ఉంటే బా వాడు చూడు ఎట్ట బాగుపడ్డాడో వాడు చూడు ఎంత మంచిగా ఉన్నాడో వాడు చూడు ఎంత మంచి కారు కొనుక్కున్నడో ఆమె చూడు ఎంత మంచి చీర కట్టుకుంటుందో ఆమె చూడు ఎంత మంచిగా నగలు పెట్టుకుంటుందో అంటే కష్టపడి సంపాదించుకున్నారు కనుక తీసుకున్నారు పోనీ వాళ్ళు కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళారంటే ఒక రోజున అది అంత రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది ఉండదు కానీ నిజంగా దేవుని కొరకు ప్రయాసపడేవారు కావాలి ప్రయాసపడేవారు కావాలి ఆలోచించడ ప్రేమైన వర్లరా ప్రయాసపడేవారు కావాలి ఎవరు వారు దేవుని కొరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు మాత్రమే అవునా ఒకరోజు ఉపవాసం ఉండడానికి ఎంతో కష్టపడుతున్నాం కింది మీది కింది మీద అయిపోతున్నాం అమ్మ అయ్యా అది మూడు గంటల వరకే అవునా ఏ మూడు గంటలు ఒక్కరోజు శరీరాన్ని నలగొట్టలేరా అంటే శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి సుఖానికి అలవాటు చేస్తున్నాం భోగానికి అలవాటు చేస్తున్నాం సుఖభోగములను అనుభవించడానికి సుఖపడడానికి అలవాటు చేస్తున్నాం అందుకే శరీరము దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అవునా కానీ ఉపవాసము ఉపవాసము అనేది శరీరాన్ని దేవుని కొరకు పనిచేసేటట్టుగా చేస్తుంది ప్రేమైన వర్లాగా ఆలోచించండి అక్కడ ఏమంటున్నాడు మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు అడుగుదురు ఎందుకు దొరకట్లేదు నరహత్య చేస్తున్నారు మచ్చర పడుతున్నారు తర్వాత మీరు సంపాదించుకునలేరు ఎందుకంటే పొట్లాడుతున్నారు యుద్ధం చేస్తున్నారు దేవుణ్ణి అడగరు అడిగినా మీరు ఏమండి దురుద్దేశముతో అడుగుతున్నారు అంటే భక్తి చేయకుండా లోకానుసారంగా బ్రతుకుతూ తిట్టేది తిట్టి ఏమండి మాట్లాడేది మాట్లాడి చేసేది చేసి మళ్ళొచ్చి అడుగుతున్నారు అది కూడా దురుద్దేశముతో ఏదో లోకములో మనం సుఖపడడానికి ఇలాంటి వాటిని దేవుడు ఇష్టపడడు కాబట్టి మనకేమీ దొరకట్లేదు అంటున్నాడు మనకేమివడానికి ఇల్లు మంచిగా మంచిగా కట్టుకోవడం తప్పేం లేదు కానీ నేను ఇంట్లోనే ఉంటాను నేను ఏ శరీరంతో ఏ పని చేయను కష్టపడను శరీరాన్ని మంచిగా ప్రేమిస్తాను అంటే ఈ భోగం వలన నీ దేహము దేవునికి దూరం అయిపోతుంది దేవుని మాట వినదు ప్రేమ వరలారా కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి దేవుని చిత్తానికి నెరవేర్చడానికి ఇష్టపడాలి ఒకప్పుడు అవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళమే కదా సుఖభోగములన్నీ అవునా కదా శరీరంతో మనకు ఏం కావాలో అవన్నీ కోరుకొని అనుభవించవచ్చిన వాళ్ళమే మళ్ళీ వాటి జోలికి పోతున్నామంటే మన జీవితం చాలా భయంకరం ప్రియులార ఎందుకంటే ఉన్నది కొద్ది కాలం ఎంతకాలము కొద్ది కాలం ఈ కొద్ది కాలంలో మళ్ళీ ఏదో అంటే ఇక జీవితం ఏమవుతుంది ప్రియులారా ఈరోజు ఎంతోమంది ఈ చిన్న జీవితము ఏమండి దేవుని మాటకు లోబడకుండా దేవుని మాట వినకుండా ఆ భయంకరమైన పాప శిక్షలోకి వెళ్ళిపోవడానికే ఇష్టపడుతున్నారు కొద్ది కాలం ఉన్నది జీవితం ఎంతో నేను అనుభవించాలనుకుంటే ఈ కొద్ది కాలము జీవితంలో అనుభవించి నరకం పోతావా లేక దేవుని మాట విని ఈ శరీరాన్ని కోరికలను కంట్రోల్ చేసుకొని దేవునికి ఇష్టంగా బ్రతికి పరలోకం వెళ్తారా ఆలోచించండి ప్రిలారా ఇంకేదో కావాలని కోరుకోకండి ఈ శరీరాన్ని దేవుని కొరకు మాత్రమే వాడాలి అనే ఒక బలమైన నిర్ణయం కోరుకోవాలి ఎందుకంటే కాలము తక్కువగా ఉంది పని ఎక్కువగా ఉంది ఏమండి కోరికలు చాలా ఉన్నాయి ఇవి నెరవేరేటట్టుగా లేవు అవసరం కూడా లేదు దేవుని చిత్తానుసారంగా ఏది కావాలో అది అడగండి దేవుని చిత్తానుసారంగా ఏది కావాలో అది అడగండి కానీ అల్పకాలానికి పాప ఉంది ప్రియలారా ఆ పాప భోగముతో ఈరోజు మనిషి పాపములో పండిపోతున్నాడు మరణముతో రాలిపోతున్నాడు పాపముతో పండిపోతున్నాడు మరణముతో రాలిపోతున్నాడు ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి ఈ శరీరమును ఆస్పదం చేసుకుని అపవాది భయంకరమైన లోకముల ఉన్న ఆ కోరికలను తుచ్చమైన కోరికలను రేపి పాపము జయించడానికి రెచ్చగొడుతున్నాడు పాపముతో మరణమవుతున్నాడు కొద్ది కాలము ఈ జీవితం కలకాలము పరలోకము కలకాలం ఉండే లోకం కావాలా అల్పకాలం ఉండే జీవితం కావాలా ఏది కావాలండి ఈ అల్పకాలములో ఈ చిన్న చిన్న కొద్ది కాలం కొరకు ఈ కోరికలు అవసరమా ఈ పాపం అవసరమా ఈ చెడు బ్రతక అవసరమా ఈ టీవీలు చూడడం అవసరమా ఈ సెల్ చూసుకోవడం అవసరమా ఉన్న పనికి మళ్ళీ ముచ్చట్లు పెట్టుకోవడం అవసరమా ఆయన అలాంటి వాడు ఈయన ఇలాంటి వాడు ఏమండి ఎప్పుడు ఒకరిని గురించి చెడుగా మాట్లాడడం మనకు అవసరమా గుర్తుపెట్టుకోండి ప్రేమను వర్లరా మన ప్రార్థన దేవుడు వినట్లేదంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని బాగా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి గురించి చెడ్డగా చెప్పడం కూడా పాపమే వద్దు మనకు అవసరం లేదు వాళ్ళు చెడ్డవాళ్ళని మనం ఇక మాట్లాడుకోవడం కూడా ఒక పాపమే ఎందుకండి వాళ్ళ గురించి మనకు నీ చేతనైతే ప్రార్థన చేయి లేదంటే వెళ్ళి నాలుగు మాట్లాడదానంటే చెప్పు కానీ పలుమార్లు ఇతరులతో వాళ్ళు చెడ్డవారు వాళ్ళు చెడ్డవారు అని చెప్తే నువ్వు చెడ్డదనివి అయిపోతావు చెడ్డవానివి అయిపోతావు మనం పాపల పడిపోతాం ఆలోచించండి అందుకే గతించిన కాలమే చాలును ఒకరిని గురించి మాట్లాడడం వదిలిపెట్టాలి చెడు మాటలు వదిలిపెట్టాలి మన చెడు క్రియలు వదిలిపెట్టాలి ఎందుకంటే చాలా కొద్ది సమయమే ఉంది ఎప్పుడు ఏసు రాకడ వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు ఎత్తబడతామో తెలియదు అవునా తెలియని కాలములో కొద్ది కాలములో ఉన్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనిషి ఈరోజు ఏమంటే పిట్టలు రాలిపోయాడు రాలిపోతారు మరణాలతో అవునా కాలం కొంచెమైనా తెలిసినా కూడా కోరికలు మాత్రం అపరిమితంగా ఉన్నాయి అమితంగా ఉన్నాయి నెరవేర్చలేని జీవిత కాలములో కూడా నెరవేరని కోరికలు కోరుకుంటాం మనం అవునా ముసలిలో కూడా కోరికలే కదండి ఏంటి కోరికలు అంటే ఏదో ఒకటి కావాలి దేవుడైతే ఉంద ఇక లాస్ట్కి ఏం కావాలంటే తినేది తాగేది అని ఉంటే తీసుకురారా అంటారు చూసారు సచ్చేదాలకు కూడా ఏం కావాలంట ఈ శరీరానికి కావాల్సింది అనుభవించి వస్తారట చూడండి ఎంత ఘోరం అండి అంటే దానికి బానిసైపోతే జీవితము అంత భయంకరంగా పాడైపోతుంది పేతురుగారు రాస్తూ ఒక మంచి మాట చెప్పాడు పత్రిక నాలుగవ అధ్యాయము పేతృగారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి నాలుగవ అధ్యాయము రెండవ వచనం రెండవ వచనం మొదటి వచనం నుంచి చదువుదాం క్రీస్తు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను మనుజాశలు అంటే లోకములో ఉన్నవాడు కోరుకునే శరీర ఆశలను అనుసరింపక అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమియు ఏమీ లేక ఉండును పాపము జోలికి పోదిగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేవాడిగా పాపం జోలికి పోడు పాపం జోలికి పోడు ఎందుకంటే ఒకప్పుడు అది మనం అనుభవించవచ్చు ఎంత భయంకరం మనకు తెలుసు అని కిందంటున్నాడు చూడండి మనము పోకిరి చేష్టలను దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు చూసారా మద్యపానం అంటే త్రాగుడు దేవుడు తాగొద్దు అన్నాడు అని ఒకడు అంటున్నాడు మరి బైబుల్లో ఉంది తాగొద్దు తాగడం అంటే కేవలం ఏమండి మత్తు పానీయాలు కాదు ధూమపానం కూడా ధూమపానం అంటే పీల్చేది అవునా ఇంకొకటి నవిలేది ఏంటిది ఇదంతా మత్తు నవిలేది పీల్చేది మింగేది అబ్బా ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ వదిలిపెట్టి వేసుబ్రమ్మని నమ్ముకోవాలంటే మా వాళ్ళు అయితే రాసారు అంటే నీ శరీరం ఏమైపోయింది ఎంజాయ్ అట ఈరోజు యూత్ పిల్లలు వెళ్ళి కొకాయిన్ అనే ఒక మత్తు పదార్థానికి బాన్స్ ఒక క్లబ్ ఒక ఒక క్లబ్బులోకి వెళ్ళి ఆ క్లబ్లో ఆ కొకాయిను ఇంత పొడుగుంటుందట అది అక్కడ ముట్టించి వీడిక్కడ పీల్చాలట పీల్చి హార్డ్ ఎంజాయ్ చేస్తారట పాప భోగం పెళ్లి కాకముందే కామపు ఆలోచనలతో అమ్మాయిలను అనుభవించాలని ఒక దురాశ అవునా పెళ్ళి అయినా కూడా పరస్త్రీని పరపురుషుని మోహించి అనుభవించాలని ఒక దుర్బుద్ధి ఇదంతా పాపము ప్రేమను వల్లరా ఇదంత పాపం మరి పాపము వలన వచ్చే జీతమేంటి మరణం మరణం అంటే నిత్యాగ్ని గుండంలోకి దేవుడు పడేస్తాడు నిత్యాగ్ని గుండంలో పడేస్తాడంతే ఆ మరణంలోకి వెళ్ళకూడదు ప్రేరణ గతించిన కాలమే చాలునన్నాడు చూడండి అక్కడ ఏమండి దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు ఎవరి విందులట మరి ఆ విందులకు మనం పోవచ్చా వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయొచ్చా చేయవచ్చు కదా చేయొచ్చు త్రాగుబోతుల వానిందుకు ఎందుకు నువ్వు ఎందుకు పోవాలి చెప్పు నీకు కూడా బుద్ధి మారలేదు కావచ్చు అందుకే పోతున్నాం మరి అవునా ఏ పర్వాలేదు మీరు అది కొట్టండి మేము తపసప్పులు కొడతాం ఏం కొడతారంట దానికంటే భయంకరం తపసప్ అది యాసిడ్ నీకు తెలుసా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఒక రొక్కు దేవుడు మంచి పదార్థములు భుజించండి నాయన అంటే అవి మనకు నచ్చవు యాపిల్ నచ్చదు జాంకాయ నచ్చదు అవునా నచ్చే అమ్మా నచ్చవు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి మొక్క ఉండాలి ఒకప్పుడు సుక్కతో ఉన్నవాళ్ళం సుక్క కూడా లేదు ఇప్పుడు మొక్క లేకపోతే ఎట్లా లోకం ఇదిగో మాంసము హెచ్చుగా తినువానితో సహవాసము చేయకున్నాడు త్రాగుబోతుల విందులు బైబుల్లో ఉన్నాయి చెప్తున్నాను ప్రిలా నేను లేని కాదు చెప్పేది అంటే ఇలాంటి వాటికి నువ్వు వెళ్ళకూడదు ఎందుకంటే మళ్ళీ నువ్వు చెడిపోతావు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి వాడు తాగుబోతు నీవు అవసరమా త్రాగుబోతుల విందులు ఒకప్పుడు మనం చేసాం ఇవన్నీ చేశారు కదా అందరం లోకంలో చేసాం అయ్యా చేశారు కదా ఫుల్ ఎంజాయ్ చేశాం త్రాగుబోతుల విందులను చేయదగని పూజలు పూజలు ఈ ప్రకృతిని ఆరాధించిన వారు ఉన్నారు ఆ దేవుణ్ణి పూజించవలసిన మనిషి ప్రకృతిని ఆరాధించాడు ఇవన్నీ కూడా మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు ఇక ఒకప్పుడు మనం చేసాం వదిలిపెట్టండి వాటిని అంటున్నాడు దేవుడు ఏం చేయాలట వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ వాటిని కోరుకోకండి మనసులోకి తెచ్చుకోకండి తెచ్చుకున్నా కోరుకున్న దుష్టుడు లాగేస్తాడు అయిస్కాంత లాగినట్టు లాగుతాడు ఎనిమిది దగ్గర అయిస్కాసేది అలా లాగేస్తాడు మిమ్మల్ని పట్టేస్తాడు ఊళ్ళలో చిక్కించుకుంటాడు ఉరితాడు బిగించేస్తాడు పాపమనే ఉరితాడు ఆ బంధకాలలోకి వెళ్ళిన తర్వాత ప్రారంభంలో దేవుని దగ్గరికి వచ్చాము కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నావు కనుక దేవునైనా వదిలిపెడతావు కానీ దాన్ని వదిలిపెట్టవు ఇక అర్థమవుతుందా దేవునైనా వదిలిపెడతారు కానీ పాపని వదిలిపెట్టరు ఎందుకంటే దయ్యం అంత గట్టిగా పెట్టేస్తుంది మనిషిని ఎంత భయంకరం ప్రిలా అందుకే ఈ కొద్ది కాలానికి లోకములున్న ఉన్న అల్పకాలానికి పాప భోగం వద్దు ప్రియులారా మనకంటే ముందు బ్రతికిన ప్రవక్తలు భక్తులు దేవుని పిల్లలు ఎంతోమంది ఏమండి దేవుడు చెప్పిన ఆ పద్ధతిలో నీతుల బ్రతికారు లోకములో ఉన్న దురాశల వైపు పాప భోగముల వైపు వెళ్ళలేదు ప్రియలారా ఆ భోగములందు సుఖించాలనే వాళ్ళకు మనసు లేదు చి నాకు వద్దు అనుకున్నారు వాళ్ళు వద్దు దేవుడు ఇది దేవునికి కోపం వస్తుంది అక్కడికి వెళ్తే దేవునికి కోపం వస్తుంది వెళ్ళకూడదు నేను వెళ్ళకూడదు అక్కడ ఉండకూడదు నేను అక్కడ ఉండకూడదు వారితో తిరగకూడదు వారితో తిరగకూడదు ఎందుకంటే చెడిపోతాం మరి వారిని రక్షించాలి కదంటే దేవుడు మంచిగా ఉన్నప్పుడు వాక్యాలు చెప్పండి వాళ్ళ ఇంటికి వెళ్తే దేవుని మాటలు చెప్పండి కానీ వాళ్ళు చేసే పనులు చెడు పనులలోకి మనము వెళ్ళకూడదు మనమేం చేస్తామంటే లేతే లోకాన్నే చూస్తాం ఎవరిని చూస్తామమ్మా లోకమే వీళ్ళేం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళెట్ట ఉంటారు వీళ్ళెట్ట ఉంటారు వీళ్ళేం చీర కడతారు ఏం గోలు చేసుకుంది ఈమె కళ్ళకేం పెట్టింది ఆ ముక్కుకి ఏం పెట్టింది శవలకేం పెట్టింది వీళ్ళు ఇల్లెట్ట కట్టారు లోపటెట్ట కట్టారు బయట ఎట్ట కట్టారు ఈ కోరికలను పెట్టుకున్న తర్వాత మన మనసు దేవుని మీద ఉంటుందమ్మా ఉంటుందా ఏమైతే చెప్పండి మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోతుంటుంది ప్రభు నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకైతే తెలియదు నాయన ఉన్న కాలం నీ కోసం తండ్రి ఉన్నంతకాలం నీకోసం బ్రతకొద్దు ఈ పాపభోగం నాకొద్దు ఈ లోకములో ఉన్న దురాశలు నాకొద్దు ఇస్రాయేల్ను నడిపించిన గొప్ప నాయకుడు మోషే గారు ఏమండి ఆయన దేవుని కోసం బ్రతకడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటో తెలుసా ఒక ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడైన అంటే ఫరో తర్వాత ఈయన ఆ రాజ్యాన్ని అయ్యుక్త రాజ్యాన్ని పరిపాలించే గొప్ప అర్హత కలిగి అధికారం కలిగినవాడు ఆ సుఖము ఆ భోగము ఆ సంతోషము ఏమండి అవన్నీ చూసిన తర్వాత దేవుడు పిలిచిన తర్వాత ఆయన ఏమనుకున్నాడో తెలుసా ఇవన్నీ నాకు పెంట కుప్పతో సమానం అనుకున్నాడట ఎవరు ఇస్రాయేల్ నాయకుడుగా ఉన్న మోషే గారు ఎలాంటి నిర్ణయం చూడండి చూడనైనా దేవుని దేవునిలోకి వచ్చినాక దేవుడు అతన్ని పిలిచిన తర్వాత హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇరవై నాలుగవ వచనం మోసెని గురించి మాట్లాడుతున్నాను మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆ ఐగుప్తు దేశములో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కష్టపడడం శ్రమ అనుభవించడం నాకు మేలు అని ఎంచుకొని కుమార్తె యొక్క కుమారుని అనుపంచుకొనుటకు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు నేను నీ కుమారుని కాదు నీ రాజ్యం వద్దు నీ సుఖం వద్దు ఆ భోగ వద్దు ఆ డబ్బు వద్దు ఆ బంగారం వద్దు ఆ అధికారం వద్దు నాకు ఏమి వద్దు నువ్వు నా తల్లివే కాదు అన్నాడట చూసారా నన్ను నా ఒక్కసారి నా కుమ్మరి చెప్పు మా నాన్న తర్వాత నిన్నే రాజుని చేస్తాను నో 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 నువ్వు మా అమ్మవు కాదు నేను ఐగుప్తిని కాదు నువ్వు నా తల్లివి కాదు ఈ రాజ్యము నాకు వద్దు ఈ సింహాసనం వద్దు ఆ కిరీటం వద్దు ఆ బంగారం వద్దు ఆ పాప భోగములు రాజుగారు దలుచుకుంటే ఏమైనా చేయగలడు ఎన్ని ఏమండి పాపములైనా చేసి అనుభవించగలడు ఎన్ని కోరికలైనా నెరవేర్చుకోగలడు రాజ్యం అది అధికారమైన చేతిలో ఉంది దేవుడు ఎప్పుడైతే అతని కళ్ళు తెరిచాడో దేవుడు ఎప్పుడైతే మోసేను పిలిచాడో మోసే ఈ కొద్ది కాలము నేను ఈ పాపమును అనుభవించి దేవునికి దూరంగా అవడం నాకు అవసరమా వద్దు ఈ ఐగుప్తు యొక్క పా భోగాలు నాకు వద్దు ఆ రాజ్యం వద్దు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునే సుఖాన్ని వదిలిపెట్టి వచ్చాడండి ఆయన దేన్ని వదిలిపెట్టాడు సుఖాన్ని వదిలిపెట్టాడు ఎంజాయ్మెంట్ని వదిలిపెట్టాడు డబ్బును వదిలిపెట్టాడు అధికారాన్ని వదిలిపెట్టాడు భోగములు వదిలిపెట్టాడు రథం మీద పోతుండే సేవకులు ఉంటారు అధికారం సీటు మీద కూర్చుంటే వేల లక్షల మంది ప్రజలు అతనికి ఇట్లా సాస్త్రంగా నమస్కారం చేస్తారు ఒక రాజయ్య అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడండి ఆయన మరి మనమైతే సర్పంచ్ పదిని కూడా వదిలిపెట్టాడు ఈరోజు మనిషి సర్పంచ్ పదిని కూడా వెళ్ళిపెట్టరు వార్డు కౌన్సిలర్ దొరికినా కూడా వదిలిపెట్టరు అంత భయంకరమైన బుద్ధి మనది వద్దయ్యా దాని వలన నేను దూరం అయిపోతాను ఎన్నో అబద్ధాలు ఆడాలి ఎన్నో తప్పులు చేయాలి ఇదంతా నాకు అవసరమా నాకు ఆ సీటు వద్దు ఆ పదవి వద్దు నాకు ఏమి వద్దు నాకు దేవుడు ఉంటే సార్ అంటావా షేర్ అది బిడ్డ ఐదు సంవత్సరాలు అంటే ఏమవుతుంది ఐదు సంవత్సరాలు చేస్తే మనకు చెప్పండి మన మలుపు తిరుగుతుంది బిడ్డ ఏం తిరుగుతుందట మరి పరలోకం నుంచి నరకం తిరుగుతావు మరి ఎట్టు తిరుగుతావు మలుపు తిరుగుతుందా అన్యాయంగా వచ్చే డబ్బు వలన దేవుడు ఇష్టపడడు అది పాపముతో వచ్చేది అన్యాయంతో వచ్చింది దేవునికి ఇష్టం లేదు అది దేవుడు నిన్న ఇష్టపడని డబ్బును కూడా ఇష్టపడడు నీతితో సంపాదించేవారు కావాలి దేవునికి ప్రియలార కాబట్టి గతించిన కాలమే చాలును ఒక మోసే నిర్ణయం దేవుని కొరకే బ్రతుకుతాను దేవుని కొరకే ఎంత కాలం ఉంటారు నేను కొద్ది కాలమే ఉంటాను కొద్ది కాలం నా అవసరమా నాకు అవసరమమ్మా నాకు అవసరమా ఈ బ్యాంకుల డబ్బు అవసరమా ఈ ఎల్ఐసిలు పీర్లేసులు అవసరమా ఈ ఆస్తులు అవసరమా అందుకే అల్పకాలములు పాపభోగం ఉండకూడదు అని ఆది సంఘం ఏం చేసిందో తెలుసా ఏం చేసిందో తెలుసా వాళ్ళు మనలాగా ఆలోచించలేదండి ఏ ఉండాల మాకు ఉండాలి అనుకోలేదండి ఏం చేశారు నా పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు ఉంటుందిలే అని వాళ్ళు కోరుకోలేదు పిల్లల గురించి కూడా ఆలోచించలేదండి ఆనాటి సంఘం ఏం చేసిందట చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు చూడండి ప్రేమన వర్లరా అపోస్తుల కార్యములు ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అపోస్తుల కార్యములో నాలుగవ అధ్యాయం అనుకుంటాను నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినా చూడండి ముప్పై నాలుగు వచ్చిన ముప్పై రెండు చదువుదాం విశ్వసించిన వారందరూ హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడను తమకు కలిగిన వాటిలో ఏది నాదని అనుకోనలేదు ఇది నాది ఇది నాది అని అనుకోలేదట వాళ్ళకు కలిగి ఉన్న వాటిలో డబ్బు ఉంది ఎల్ఐసి బాండ్లు ఉన్నాయి బ్యాంకులో డబ్బు ఉంది ఫ్లాట్లు ఉన్నాయి చిలక ఉంది పొలం ఉంది ఉద్యోగం ఉంది సమస్త ఉన్నది కానీ అంత సమిష్టిగా ఎంచుకున్నారంటే మనం అందరం కలిసి బ్రతుకుదాము ఎవరి కష్టం వచ్చినా మనము మనకున్నదాన్ని ఖర్చు పెడదాం ఇదంతా దేవుని కొరకే వాడాలి దేవుని కొరకే వాడాలి బ్రతికినంత కాలం బ్రతుకుదాం పోతే మిగిలినంతా దేవుని బిడలే వాడుకోవాలి చూసారా సంఘం సంఘములో ఉన్న సమర్పణ దేవుని కొరకు బ్రతకాలనే కోరిక వారు ఏం చేశారట చూడండి ముప్పై నాలుగో వచనములో భూములైనను ఇన్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిని అమ్మిన వాటి వెల అంటే అమ్మిన వాటి డబ్బులు తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరీ ఎక్కడ పెట్టారట దేవుని సేవకుల పాత్ర దగ్గర పెట్టారు డబ్బులు డబ్బులు పాదాల దగ్గర పెడతారు ఎవరైనా అంటే డబ్బు కింద ఉండాలి ఎప్పుడు కూడా దేవుడు పైన ఉండాలి మనము మనము డబ్బేమో లోపల ఉండాలి దేవుడేమో అంటే లోకమేమో హృదయంలోకి వస్తుంది దేవుడేమో బయటికి పోతున్నాడు భూములైనను ఇన్లైనను అమ్మిన వారు అమ్మేశారు కలిగిన వారు అమ్మేశారు భూములు ఇల్లే అమ్మారు దేవుని కొరకు అవునా ఒక ఇరవై వేలు ముప్పై వేలు దేవుని కొరకు ఇవ్వండి అంటే పరమ తిప్పల పడిపోతున్నాం మనం అవునా మరి వాళ్ళు ఏం చేశారు భూమిలే అమ్మారు దేవుని కొరకు భూమిలే అమ్ముకున్నారు ఎందుకు ఎందుకు చెప్పండి నేను చచ్చిన రోజు భూమి నాతో వస్తుందా మరి రానప్పుడు ఇప్పుడు ఎందుకు అది అవసరమా ఉన్నప్పుడే దేవుని కొరకు దాన్ని వాడాలి ధనము ఉన్నవారు ధనము సమస్తమును చెర స్థిర ఆస్తులంటే ఇదిగో వస్తు రూపంలో ఉన్నది స్థిరాస్తి అంటే ఆస్తి రూపంలో ఉన్నది అమ్మేశారు బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను పిల్లరా వీళ్ళు అమ్ముతున్నప్పుడు ఇంకొక ఆయన అమ్మడైన అంటే బర్ణబ అనే ఒక ఆయన యోసేపు ఆయన ఏం చేశారట ప్రియమైన వాళ్ళరా ఏమండి తనకున్న సమస్తాన్ని దేవునికి ఇచ్చేశాడు పిల్లరా ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెళ్ళ తెచ్చి ఆ పాదముల యొద్ద పెట్టాను డబ్బుని ఎక్కడ పెడుతున్నారో చూడండి ప్రిల్లా డబ్బు స్థానం కింద ఎప్పుడు కూడా కింద మనమైతే లోకంలో ఉన్న చూడండి కింద పడితే దాని పదిసార్ తక్కువ అద్దుకుంటారు ఏంటి దేవుడా దేవన్నా దేవుడా డబ్బు అది మనం తయారు చేసిందే మిషన్ తయారు చేసింది అది మొక్కకండి పాపం అది దాని మొక్కకండి లోకంలో ఉన్నాడు మొక్కుతాడు ఎందుకంటే తెలియదు కనుక అదొక పేపర్ అంతే ఈ పేపర్ ఎంతో ఆ పేపర్ కూడా గంతే దానికి విలువ పెట్టింది ప్రభుత్వం అంతే బాండ్ పేపర్కు విలువ లేదా ఇప్పుడు బాండ్ పేపర్ కూడా విలువ ఉంది అలాగే కరెన్సీ కూడా విలువ ఉంది కరెన్సీ దేంతో విలువ కట్టారు అంటే ఒక వస్తువు కొనాలి ఆ వస్తువుకు ఎంత ఖరీదంటే కరెన్సీ రూపంలో దాన్ని తయారు చేసి ఒక గిన్నె రూపాలంటే మనము ఒకప్పుడు వెనకటగా మీరు మాకు వడ్లిస్తే మీకు మీకు జొన్నలు ఇస్తాం అనేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు జొన్నలు కావాలంటే డబ్బులు ఇస్తే వచ్చేస్తాయి అంటే కరెంట్ రూపంలోకి మార్చబడింది అంతేగాని డబ్బు దాసుకున్న డబ్బు తిని బతుకుతుంది అమ్మా బియ్యం లేవనుకోండి లక్ష రూపాయలు తీసుకురా పరా మరిచి ఒక రోడ్డు తిందామంటా అంటారా కేజీ బంగారం తేపముటా మంచిగా పావు కేజీ తిందామంటారా మరి తిని బతుకుతారా మరి ఎందుకు కోరికలు ఎందుకు దాత్తున్నారు రావాలి దేవుని కొరకు బయటికి రావాలి ప్రేమని వాళ్ళరా ఎందుకంటే కొంతకాలమే మనం బ్రతుకుతాము ఉన్నప్పుడే దేవుని పనిచేయాలి హల లూయా లేదు ఇంకా నా కోరిక ఉంది ఏదో ఉంది అనుభవించాలనుకుంటే నో దేవుడు ఇష్టపడేది కానే కాదు ప్రేమని వాళ్ళరా అల్పకాలం ఇది చాలా కొద్ది కాలం ఈ కొద్ది కాలంలో దేవుని కొరకే ఆలోచించాలి దేవుని కొరకే ఆలోచించాలి ఉన్నది దేవుని కొరకే ఇవ్వాలి నేను ఉన్నది దేవుని కొరకే ఇవ్వాలి ఒక ఆయన చూడండి యోసేపు తనకున్న ఆస్తిని దేవునికి చేశాడు మొత్తం దేవునికి చేశాడట ఇదిగో చెర స్థిరాస్తుని నమ్మేశారు ప్రేమైన వర్లారా లోకములో ఉన్న వాటిని అనుభవించడానికి ఒకప్పుడు ఏసుక్రీస్తులోకి రాకముందు మనం అనుభవించిన కాలమే సరిపోతుంది మళ్ళీ కోరుకోకండి ఆ పాప భోగము మన జీవితాన్ని పతనం చేస్తుంది ప్రేమైన వర్లారా ఒక మోషి అంటున్నాడు నిర్ణయం తీసుకున్నాడు నేను ఇక చెప్పండి నేను ఇక ఆ పాప భోగాన్ని అనుభవించాను నాకు వద్దు ఆ కోరికొద్దు ఐగుప్తో వద్దు దాని ధనమొద్దు ఆ రాజ్యం వద్దు ఆ అధికారం వద్దు దేవుని పిల్లలతో నేను కష్టపడాలనుకుంటున్నాను దేవుని పిల్లలతో నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను దేవుని పని చేసే వాళ్ళు ప్రార్థనకు రామంటే ఎవరు ప్రార్థనకు రారు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు ఎక్కడన్నా ప్రార్థన ఉంది నైట్ కూడా ఎవరైనా వస్తారా నాతో అంటే ఎవరు రారు అవునా అల్పకాలము భోగమా ఇష్టపడతాడా దేవుడు మేము నీతో ఉంటామయ్యా దేవుని పని వారికి ఏమంటే తోడుగా ఉండేవారు బిడ్డలు నిత్య రాజ్యానికి వారసులు మీరు ఎక్కడికైనా బోండి ఆదివారం గుడికి వస్తాను నా బతుకుని ఏం బతుకుతానంటే పరలోకం పోతూ పో ఆలోచించుకోవాలి మేమున్నాం మేమున్నాం మేము దేవుని కొరకే బ్రతుకుతాం ఇక ఎప్పుడు మేము మా జీవితం ముగిస్తుండ తెలియదు ఉన్నంతకాలం దేవుని పనిచేస్తాం లోకం ఏమైనా అనుకోనివ్వండి లోకం ఏమైనా అనుకోనివ్వండి అల్పకాలములో పాపభోగాలు వద్దు ప్రేమన వర్లరా ఈరోజు లోకం పాడు కావడానికి పతనం కావడానికి ఇదే కారణం పాప భోగము జీవితం చిన్నదని తెలిసి కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు ఏమండి పాపములో పతనమైపోతున్నారు ప్రేమన వాళ్ళరా ఒక మాట చూసి ముగిస్తాను ప్రియలారా ఐదవ అధ్యాయము పేతురుగారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము చివరి మాట ఐదవ అధ్యాయము పదవ వచనములు ఉన్న వాక్య భాగాన్ని చూడండి ఐదవ అధ్యాయము పదవ వచనములో తన నిత్య మహిమకు నందు మిమ్మును పిలిచిన నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మను పూర్ణులుగా సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు కష్టాలున్నాయి బాధలున్నాయి శరీరం ఇబ్బంది పడుతుంది ఏమండి ఈ భక్తి చేయలేకపోతున్నానని సలుగుతూ గునుగుతూ దేవుల్లో ఉండకండి అది మంచిది కాదు తృప్తిగా కష్టాలలో బాధలలో ఆనందంగా ఉండండి ఇది కొద్ది కాలమే ఈ కష్టం కొద్ది కాలమే ఈ జీవితం ఆ తర్వాత గొప్ప సంతోషము నిత్య సంతోషము దేవుడిచ్చే సంతోషము దేవుడిచ్చే సుఖముంది పరలోకములో అక్కడికి మనం వెళ్ళబోతున్నాము అక్కడ ఎప్పుడు మనకు ఆనందే ఉంటుంది ప్రిలార కాబట్టి అల్పకాలములో ఉండే పాపభోగాన్ని అనుభవించకుండా భూమి మీద ఈ కొద్ది కాలము దేవుని కొరకు కష్టపడి శ్రమపడి ఒక మోసేలాగా దేవుని కొరకు ప్రయాసపడి పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధపడదాం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడదాం ఉన్నవి మనవి కావు ఉన్నప్పుడే దేవుని కొరకు వాడవని చెప్తాను నేను చాలాసార్లు చెప్తాను నువ్వు వచ్చినా గవడు దేవునికి నీ వాళ్ళు ఇవ్వరు ఉన్నప్పుడే ఇవ్వండి అంటాను మనమేం చేస్తాం మనమేం చేస్తాం ఈరోజు చాలామంది ప్రజలు ఆలోచిస్తుంటారు ఎందుకు ఆలోచించేందుకు అప్పుడు నేను దేవునికి ఇవ్వలేదు బ్రబా ఇంటికాడ ఉంది మా వాళ్ళు అని ఓడిస్తాడు వాడు దేవుని మారుతాడో మారడో బతుకుతాడో బతుకుడో నీకు తెలుసా ఉన్నప్పుడే నీ శరీరము నీ కాలము నీ కష్టము దేవుని కొరకు వాడితే దేవుడు అన్నాడు రాజ్యములో మిమ్మల్ని తీసుకెళ్ళి స్థిరపరుస్తాడు తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మరి అలాంటి కృప దేవుడు ఇవ్వాలి మరి కొద్ది కాలం ఉండే జీవితంలో ఏమంటే గతించిన కాలంలో మనం చేసిన ఆ యొక్క పాప భోగాన్ని ఆక లోక సంబంధమైన దురాశలను అనుసరించి మనం ప్రవర్తించకూడదు దేవునికి ఇష్టమైన పిల్లలముగా బ్రతుకుదాం శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం నోటిని కంట్రోల్లో పెట్టుకుందాం ఆలోచనలు కంట్రోల్లో పెడదాము అంతేకాదు ఈ శరీరముతో దేవుని పని చేయడానికి బయటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం తనలో ఉంచండి కలు మూసుకోండి సర్వశక్తి సంపన్నుడా మా కన్న తండ్రి